మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రేక్షకులకు శుభాభివందనాలు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మా పరిస్థితి ఏమిటి అని అడిగే చాలామందికి నేను చెప్పే ఆన్సర్ ఒకటేనండి. నేను కమర్షియల్గా చెప్పట్లేదండి ఈ విషయం, మీ మేలు కోరి మాత్రమే చెప్తున్నాను. ఒక వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే ఆ వ్యక్తి తాలూకు ఫ్యూచర్ బయటికి రాదు అని అర్థమండి. మిగతావి నేనేం చెప్పను. ఇంకా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీకు సంబంధించిన ఫ్యూచర్లో ఏ విషయము బయటికి రాదు. ఒక సమస్యను గురించి కనుక్కోవాలన్నా, మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం చెప్పాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అండి. లేకపోతే మీదైనటువంటి ఏ స్టేటస్ని మనం తీసుకురాలేము. అయితే న్యూమరాలజీ పరంగా కొంత వెసులుబాటు కల్పించిన అంశం ఏమిటి అంటే కనుక, డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వ్యక్తులు తమ వివాహ తేదీని కనుక ఇచ్చినట్లయితే, మ్యారేజ్ డేట్ని ప్రొవైడ్ చేసినట్లయితే, కొన్ని ఇన్సిడెంట్స్ని మేము ట్యాలీ చేసుకుని మీ పేరుని మార్చుకుంటూ ఈ పేరు మీకు గత 10 ఏళ్లలో ఎటువంటి ప్రభావాన్ని ఇచ్చింది, వచ్చే 10 ఏళ్లలో ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వగలదు అనే విషయాన్ని ట్యాలీ చేసుకుంటూ కరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ కరెక్షన్ మీకు 60-75% దాకా ఉంటుందండి. సో డేట్ ఆఫ్ బర్త్ లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని కొన్ని సంఘటనలు ఉంటాయండి. మేడం నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, విదౌట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పటం అసాధ్యం, ప్రసక్తే లేదండి. 50% మాత్రమే టాలీ ఉంటుంది. మేడం మా అమ్మాయికి వివాహం ఎప్పుడు అవుతుంది, ఇది కూడా మనం చెప్పలేమండి. ఎందుకంటే డెస్టినీ అనే దాంట్లో ఏ లెక్కలైతే ఉన్నాయో ఆ లెక్కల ప్రకారమే మనిషి జీవితం జరగటం ఉంటుంది. కాబట్టి ఒకవేళ 2022లో వివాహం ఉంది అని చెప్పినప్పుడు, మా పెద్దవాళ్ళు తొందరపడుతున్నారండి, నాకు సంబంధాలు చూస్తున్నారు, ఈ సంవత్సరమే నా పెళ్ళైపోవాలి, వెళ్ళండి, వెల్ సెట్, వెరీ గుడ్, నెక్స్ట్ మంత్ మ్యారేజ్ చేసుకుని నా దగ్గరికి రండి పోని. సో నేను మీకు, డెస్టినీకి, యూనివర్స్కి మూడింటికి ఛాలెంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ చేసుకుని వచ్చేసేయండి. మీ చేతుల్లో ఉండే పని అయితే అది అలాగే చేయొచ్చు, బట్ మ్యారేజ్ కానివ్వండి, జననం కానివ్వండి, మరణం కానివ్వండి, ఈ మూడు మనిషి చేతుల్లో లేవు. ఆ విషయాలు తెలియకుండా ఉండటానికి డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర లేదు. కాబట్టి కనీసం ఎంతో కొంత ఫైట్ చేసైనా, ఎన్నో సిద్ధాంతాలని అప్లై చేసైనా కొంతవరకు ఉపశమనాన్ని కలిగించవచ్చు క్వశ్చన్ న్యూమరాలజీతో. సో డేట్ ఆఫ్ బర్త్ లేదు అని బాధపడాల్సిన అవసరం అయితే ఉండదండి. బట్ మినిమం 60-70% రిజల్ట్స్ ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ ఫైట్ చేస్తాను. కాబట్టి ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటే, మాకు ఏ విషయాలు తెలియవు అనే మాట వాస్తవమే అయినప్పటికీ, గడచిన జీవితం తాలూకు సంఘటనల్ని బేస్ చేసుకుంటూ మనం ఫ్యూచర్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.